नमस्ते डीफाई न्यूज़ की स्वागत ना पेर यशवंत। महिला आर्थिक अभिवृद्धि वाईएसआर कांग्रेस प्रभुत्व प्रधान ध्येयमनी राष्ट्र बीसी संक्षेम शाख मंत्री चेल्लुबोयिन श्रीनिवास वीएन गोपालकृष्ण अन्नारु। रामचंद्रपुरम नियोजकवर्गंलो के गंगवरम काचलूर मंडलाल्लो एर्पाटु चेसिन वाईएसआर आसरा पथकम कार्यक्रमंलो पाल्गोन्न मंत्री वेणु पलु संघालकु आसरा पथकम किंद चेक्कुलनु पंपिणी चेशारु। ఈ సందర్భంగా కాజలూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి వేణు మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 1500 డ్వాక్రా సంఘాలకు 12.65 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుందన్నారు। గతంలో ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆడపడుచులకు నేనున్నానంటూ ఇచ్చిన హామీని తప్పకుండా అమలు చేశారన్నారు। ఇందులో భాగంగా కాజలూర్ మండలంలో 1484 సంఘాలకు 12.36 కోట్ల 16,16,998 రూపాయలు ఆసరా పథకంలో లబ్ధి చేకూరగా మొదటి విడతగా 3,04,4,249 రూపాయలను అందజేయనున్నారు। ఈ కార్యక్రమంలో ఆర్డీఏపీడి హరిహరనాథ, ఏరియా కోఆర్డినేటర్ పరమేశ్వర్, ఎంపీటీఓ కర్రీ భీమేశ్వర, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। నాలుగు లక్షలు ఉంది అంటే ఇప్పుడు ఎంత వచ్చింది? లక్ష రూపాయలు 7 లక్షలు వచ్చిన వాళ్ళు ఎవరున్నారు ఇందులో? ఇంకా ఆయన ఎవరు నమ్మాడు? చంద్రబాబు నాయుడు మాటలు విని మోసపోయిన అక్క చెల్లెల్ని కాదు, అతను అసత్యమో నేను సత్యమో నేను నిజం చెప్తాను, ఎంత కష్టం ఉన్నా కూడా అక్క దగ్గర అక్కకు చెల్లెలకు అండగా కేవలం ఎన్నికలప్పుడు ప్రజలకు ఏదో ఒక మాట చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మాట నిలుపుకున్నా నిలుపుకోడు 5 ఏళ్ళ తర్వాత ఓటే వేస్తే వేస్తారు, లేదు కోపం వస్తే ఏం చేస్తారు మీరు వాళ్ళు దించలేదు కొత్తలో ఒక ఓటేస్తారు। అంటే రాజకీయ వ్యవస్థను ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అధికంగా అధికారం పాలించిన వాడు చంద్రబాబు నాయుడు, అంటే ప్రజలకు ఒక అబద్ధం చెప్పేస్తే మళ్ళీ ఎలక్షన్కి వాళ్ళు మర్చిపోతారు, ఆ రోజు ఏదో తాయిలో 1000 రూపాయలు 500 ఓటుకి చేస్తే ఓటే చేస్తారు, తర్వాత మనం పరిమాణం చేసుకోవచ్చు అనే ఒక ప్రయత్నం జరిగింది। దీనివల్ల ఏమైందంటే రాజకీయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం సడలిపోయింది, సన్నగిలిపోయింది। అంటే రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్తారు ఇస్తారా అనేటువంటి భావన మీకంటే ముందు అంటే ఈ బావడావటి ముందు నాకు తెలిసి ఊళ్ళలో ఎవరికైనా 100 రూపాయలు అప్పు కావాలంటే ముక్కు కాళీ లేదా దప్పేళ చెంబురు కాళీ బిందెలు కాళీ అంతేనా కాళీ గొట్టెలు కాళీ ఇన్ని కాళీలు అయ్యాయి। రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానంగా మనకు అప్పు ఎప్పుడు అవసరం? పుట్టినప్పుడు ఏదైనా జబ్బు చేస్తే అప్పు అవసరం, ఇల్లు కట్టుకుంటే అప్పు అవసరం, పిల్లల్ని చదివిస్తే అప్పు అవసరం, పిల్లల పెళ్లికి అప్పు అవసరం, ఇవన్నీ కూడా జబ్బుకి డబ్బక్కర్ లేకుండా ఆరోగ్యశ్రీనిచ్చాడు కదా, మరలా మీ పిల్లల చదువుల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చాడు, మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇంది నమ్మ ఇల్లు ఇచ్చాడు, ఇలా ఇన్ని రకరకాలు వచ్చినాయి। ఇవన్నీ తగ్గిన తర్వాత మళ్ళీ మీరు ఎదగాలి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉన్నటువంటి మాటలు। తన తండ్రి పాలన చూశాడు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పుట్టింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనను చూసి ఆయన మరణానంతరం ఆయన మరణించిన తర్వాత 1200 మంది చనిపోయారు, అంటే అంత గొప్పగా పాలించాడు। అయ్యో నువ్వు నాకు ప్రాణదానం చేసావు, గుండె జబ్బుకు ఆపరేషన్ చేయించావు, నువ్వు లేని జీవితం నాకే నువ్వు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, నా కొడుకుని చదివించావు, నువ్వు లేని రాజన్న నేను దగ్గర చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది మనందరికీ తెలుసు తండ్రి ఆస్తి సంపాదిస్తే దానికి వారసులే కొడుకులు కదా। నాకు తెలిసినంతవరకు ఈ భారతదేశ చరిత్రలో తండ్రికి ఆశయాలు ఉంటాయి కొన్ని, ఆశయాలను తీర్చే కొడుకులు నేను ఎక్కడా చూడలేదమ్మా, ఆశయాల కోసం పుట్టినవాడే ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట్లాడుతున్నాను।
తండ్రి రాజ్యం అంటే తన తండ్రి ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం అంటే పేదవాడి ఇంటి నుంచి పేదరికాన్ని తారివేయాలా అప్పుడు పేదవాడి చేతికి ఆయుధాలు ఇవ్వాలా ఆయుధాలు ఇవ్వాలని తన తండ్రి సంకల్పం తీర్చడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అందుకే ఇవాళ 27,000 కోట్ల 27,692 కోట్లు అక్క చెల్లెమ్మలు చేసినటువంటి అప్పుల్ని ఒక మోసకారి ఎన్నికల ముందొచ్చి మీరు మీ అప్పులన్నీ